ద్వారా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నిన్న జరిగిన నిజామాబాద్ సభను విజయవంతం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విజయవంతం చేసిన పాల్గొని నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో దాదాపుగా కవిత గారు పార్లమెంటు పోటీ చేస్తారనే విషయం సూచనగా ఇప్పటికే తెలియవచ్చింది. ప్రజలందరూ కూడా గౌరవ పార్లమెంటు సభ్యులు కవిత గారే మళ్ళీ పోటీ చేయాలి. వారు గత 5 సంవత్సరాల్లో ఏ పార్లమెంటు సభ్యులు ఉన్న విధంగా ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు, వారే మళ్ళీ పోటీ చేయాలని చెప్పి కోరుతున్నారు. కాబట్టి తప్పకుండా వారి అభ్యర్థిత్వాన్ని రేపటి నాడు పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ఈ కాంగ్రెస్ నాయకులు ఎంపీ గారిని ఎదుర్కొనే దమ్ములేక తెలంగాణలో పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా గెలుస్తామో గెలవమని చెప్పి ఆలోచన వేసి ఈ మధ్య కాలంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు రైతుల ముసుగులో బయలుదేరి ధర్నా చేయడం, అదేవిధంగా రాజ్యాంగ ప్రక్రియను ఆపే విధంగా కొంతమంది ధనికులు డబ్బులు పెట్టి సామాన్య రైతులతోటి ఎక్కువ మొత్తంలో నామినేషన్ లేచి ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆపాలని చూస్తున్నట్టు మీరు అందరూ పత్రికల ద్వారా కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యలో కూడా కొన్ని పత్రికలు వచ్చినాయి. అక్కడ నాయకత్వం వహించే ఈ రైతు నాయకులు గతంలో ఈ పచ్చ కండువా కాదు, ఆ కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగిన వారు, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికిన వారు. ఇవాళ పసుపు ధర మద్దతు ధర పెట్టాలని చెప్పి కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఇంకేదో ప్రజల దృష్టిని మారుస్తామని చెప్పి పెద్ద మొత్తంలో నామినేషన్స్ వేసి ఎలక్షన్ ఆపాలని చూస్తూ ఉన్నారు. వాస్తవానికి మా కుటుంబం కూడా ఒకప్పుడు పసు పండించిన కుటుంబం, పెద్ద మొత్తంలో పసు పండించిన కుటుంబం. పసుపు పండించడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. దాదాపు 9 నుంచి 10 నెలల పంట పసుపు పండించకంటే ముందు తెరటిని మంచిగా పొత చేసుకోవాలి, మంచి లగచ్చేలాగా పెండేసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరు వేశాక గడ్డి లేకుండా భార్య భర్తలు కలిసి పనిచేస్తారు. 9 నుంచి 10 నెలలు మంచి నీళ్లు కట్టి సమయానికి వేస్తేనే పసుపు పంట వస్తుంది. పసుపుకు మంచి గిట్టుబాటు ధర లేకపోతే రైతు నష్టపోతామన్న సంగతి నాకు తెలుసు. ఆ నష్టపోయిన దాంట్లో మాకు కూడా తెలుసు. ఎక్కువగా పెద్ద రైతులు చేయరు దీన్ని, చిన్న రైతులే 1 ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నవారు కూడా ఎకరం 2 ఎకరాలు వేసుకుంటారు. ఎందుకంటే దాంట్లో అంత పెట్టుబడి కావాలి, పని కూడా అవసరం ఉంటుంది దాంట్లో. ఈ విషయాలన్నీ కూడా నాకే కానీ మా పార్లమెంట్ సభ్యురాలు, మన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారికి అందరికి కూడా తెలుసు. తెలిసే పసుపు రైతులను ఎలాగైనా ఆదుకోవాలి, ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, ఒక కనీసం మద్దతు తేవాలని చెప్పి నాకు తెలిసి ఏకైక పార్లమెంట్ సభ్యురాలు ఇప్పటికే 4 రాష్ట్రాలు తిరిగి
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాలు తిరిగి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లెటర్ కూడా తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కలిసి ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకసభలోని అత్యున్నత కామర్స్ కమిటీ అంటే వాణిజ్య కమిటీ వారిని కూడా కలవడం జరిగింది. ఆ కలిసిన సందర్భంలో నేను కూడా వెళ్ళాను. అంటే వాణిజ్యం ఎందుకు కలిసారంటే కామర్స్ కమిటీని విదేశాల నుండి దిగుమతి అవుతున్నది, కంబోడియా నుంచి దిగుమతి ఆపాలి, మన రైతులకు నష్టం జరుగుతుందని కూడా ఈ ఎంపీ గారు తెలియజేసింది. ఇంతకంటే ఎక్కువ పసుపు రైతుల గురించి తిరిగిన పార్లమెంట్ సభ్యులు ఎవరు ఉంటే నేను నా శాసనసభ ఎంతవరకు రాజీనామా చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మరి ఇంతగా పనిచేసిన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారిని రేపటి ఎలక్షన్ ఆపడానికి జగిత్యాల ప్రాంతం నుంచే కొంతమంది రైతుల ముసుగులో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి అప్లికేషన్లు తీసుకొచ్చి ఎక్కువ మంది పోటీ చేస్తాం, ఎన్నిక ప్రక్రియ ఆపుతాం, లేకపోతే పోస్ట్పోన్ చేయిస్తామని చెప్పి రకరకాలుగా చేస్తాం. మీ అందరికీ తెలుసు, మీడియా ద్వారా కూడా పత్రికలు చూసారు, నా నామినేషన్ కూడా తిరస్కరించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు అనేవాడు అడ్డపడ్డారు. అంటే గెలవమని చెప్పి నా నామినేషన్ కూడా తిరస్కరించమని చెప్పి ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీ అందరు తెలుసు. మరి నిజంగానే తప్పుంటే ఇలా కోర్టు కేసు వేసింది కాబట్టి అధికారులను నిందించుకుంటే ఎవరు కాదు. అంటే ఎలక్షన్లో పోటీ చేసే సత్తా లేదు, ఆ లేకనే పార్లమెంట్ నిలబడేది పోయి ఇప్పుడైనా శాసన మండలికి నిలబడి అక్కడ ఏదో చేయడం. ఇంకా నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు అందరికీ తెలుసు ఎవరు ఎవరి పక్షాన్ని ఉంటారనేది. కానీ పార్లమెంట్ ఎన్నిక ఆపే ప్రక్రియ విధంగా ఇక్కడ రైతులను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాము. ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే పసుపు రైతుల కోసం తిరుగుతున్నారో వారు నాకు తెలిసి చాలా మంది నాగర పట్టినోళ్ళు కాదు, పెరట్ల పెడులు కాదు, బాగా మూతుబడి భూస్వాములు ఇవ్వాలంటూ వాళ్ళ కుటుంబానికి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నవారు వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఎకరానికి 8 వేల చొప్పున దాదాపు ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు లబ్ధి పొందుతున్న వాళ్ళే ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 24 గంటల ఉచిత కరెంటే కానీ రైతులకు నీళ్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టడమే కానీ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8 వేల రూపాయలు ఇవ్వడమే కానీ రైతు బీమా ద్వారా రైతులకు ఒక జీవితం, కుటుంబాలకు భరోసా కల్పించడానికి 5 లక్షల బీమా చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశం మొత్తంలో ఎక్కడ కూడా రైతులకు ఇంత గొప్పగా ఏ ప్రభుత్వం చేయట్లేదు. మరి అలాంటి సమయంలో మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల రైతులను కొంతమంది రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రక్రియ ఆపే విధంగా చూస్తూ ఉన్నారు. ఇది నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా, శరాకారం కాబోతుంది. ప్రజాస్వామ్యానికి రేపటి నాడు ప్రజాస్వామ్య ప్రక్రియ ఆగిపోతుంది. రేపటి నాడు కొంతమందికి కొన్ని కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది. ఉదాహరణకు సమంజసమైనదే కావచ్చు, ఇవాళ పసుపు రైతుల డిమాండ్ సమంజసమైనదే, కానీ ఇది కరెక్ట్ విధానం కాదు. పసుపు రైతుల డిమాండ్ సమంజసమని చెప్పి పసుపు రైతులకు ధర పెంచాలని చెప్పి పసుపు బోర్డు కావాలన్నదే మన కవిత గారు. మరి సమంజసమైన ప్రతి డిమాండ్కు ఈ రకంగా రాజకీయ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ కట్టం పడితే ప్రజాస్వామ్యం మన కుట్టడికే రేపట్టడానికి ఇబ్బంది జరుగుతుంది. ఒక కులానికి ఒక రిజర్వేషన్ కావాలంటుంది, చాలా కులాలు ఇంకా కొందరు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలట. మరి వాళ్ళందరూ ఈ విధంగా నామినేషన్లు వేస్తా పోతే ఇక ప్రజాస్వామ్యం ఉంటుందా? ఇక రాజకీయ ఎన్నిక ప్రక్రియ అవుతుందా? రేపటి నాడు ఇంకో దానికి మద్దతు ధర కావాలంటారు, ఇవాళ పసుపు రైతు, రేపటి నాడు మిర్చి రైతు వస్తాడు, ఇంకొక నాడు ఇంకొక రైతు వస్తాడు, లేకపోతే ఏదైనా ఉద్యోగ సంఘాలు ఉంటాయి. ఇంకా వీళ్ళే కాకుండా రేపటి నాడు వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపారం డబ్బు ఆర్జించడానికి వెనకాలండి కొంతమంది రైతులు పుసిగట్టి నల్లధనం ఉన్న వాళ్ళకి 2.5 కోట్లు పెద్ద విషయం కాదు, తలా ఒక 25,000, ఎస్సీ ఎస్టీలకు 12,500 ఇస్తే 1,000 మందితో నామినేషన్ ఇచ్చచ్చు.
వాడు 2.5 కోట్లు 3 కోట్లు ఇచ్చి ఈ రకంగా రెచ్చగొట్టి 100 మందితోటి 200 మందితోటి 300 మందితోటి నామినేషన్ లేయించి ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీయడానికి కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని ముఖ్యంగా పసుపు రైతులను సవినయంగా నేను కోరుతా ఉన్నా. మన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు కానీ అందరు కూడా, ముఖ్యంగా కవిత గారు, పసుపు మద్దతు ధర కోసం ఎక్కువగా ప్రయత్నించిన నాయకురాలు కాబట్టి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ఆపడానికి రైతులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ నాయకులు వలలో పడొద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పసుపుకు మంచి లాభం రావాలి. రా పసుపు అంటే ఈ పసుపు యథావిధిగా అమ్మితే ధర రావట్లేదని చెప్పి నిన్నటి నాడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. పసుపును మనం ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో పెట్టి మనం పసుపు ఇక్కడ పాలిషింగ్ ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేద్దాం. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా గతంలో బాబా రామ్దేవ్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే పసుపు అత్యధికంగా వాడుతున్న వాళ్ళలో పతంజలి గ్రూప్ ఒకటి భారతదేశంలో, వాళ్ళను కూడా కలవడం జరిగింది, కలిసి కొనడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆ పసుపు ఆధారిత పరిశ్రమలు మన ప్రాంతంలో నెలకొల్పాలి. 6-3 ప్రాంతంలో నెలకొల్పితే స్థలాన్ని కూడా ప్రభుత్వ తరఫున ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖతను తెలియజేశారు. అంటే కవిత గారు ఏ స్థాయిలో ప్రయత్నం చేసిందో మనం ఆలోచించుకోవచ్చు. ఇటు వాణిజ్య మంత్రిత్వ శాఖ, అటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వివిధ పారిశ్రామికవేత్తలను, ఇన్ని రంగాల వారిని కలిసిన మన కవిత గారికి నేను జగిత్యాల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజమైన రైతులు ఎప్పుడు కూడా ఇట్లా చేయరు. ఈ రాజకీయవేత్తలు కొంతమంది వాళ్ళని ఉసుగొల్పుతున్నారు. ఈ ప్రక్రియ ఆపొద్దని చెప్పి మరొకసారి